కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం వేల్పుల గ్రామంలో పాత కక్షలు బయటపడ్డాయి. దాయాదుల మధ్య గొడవ చివరకు దాడి చేసుకునే వరకు వెళ్లింది. వేల్పూరు గ్రామంలో దాయాదుల మధ్య పోరులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా వేముల మండలం వేల్పూరు గ్రామంలో రఘునాథరెడ్డి, రామాంజనేయ రెడ్డి అన్నదమ్ములు. వీరికి తన చిన్నాన కొడుకు నాగేందర్ రెడ్డితో గతంలో గొడవలు ఉండేవి. దానిని మనసులో పెట్టుకున్న నాగేందర్ రెడ్డి గొడవలతో రఘునాథరెడ్డి, రామాంజనేయ రెడ్డిలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన వారిని వెంటనే బంధువులు చికిత్స కోసం పులివెందులలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందిమా? కళాల దగ్గర కూర్చొని వానికి మాకి గొడవ అంటే వాళ్ళని మేము సంతకం మొత్తం ఆల్రెడీ వాళ్ళ మీద రెండు మటర్ కేసులు ఉన్నాయి. మేము పట్టించుకుంటారా? ఒక్క నిమిషం సార్, గొడవ అయింది, అన్ని అరిచినారు, అయిపోయింది అడిగి గొడవ. మేము వాళ్ళు మనం చంపుతాము ఇది అని వచ్చాంటే ఆ రోజు గొడవ అయింది. మేము అంటే చేసుకున్నాం, అది మనసులో పెట్టుకోండి. వాడు వాళ్ళన్న వాడికి ఏమి తెలియదు. వాడు గోడ మీద ఇచ్చాడు మాట్లాడదాం. వాడు వచ్చి వెనకాల లోన్ తీసుకొని వచ్చి అటాక్ చేసినాడు.